భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క దికుమాలిన విమర్శలు సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత బీజేపీ అంటే ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ అనుకున్నాం కానీ ఇక అది భారతీయ జనతా పార్టీ కాదు బీజేపీ అంటే బక్వాస్ జుమ్లా పార్టీ అది మాట్లాడితే చెత్త పనికిమాలిన విమర్శలు బక్వాస్ మాటలు తప్ప ఒక్కటంటే ఒక్కటి ఈ దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ ఏడున్నర ఏళ్లలో ఏ వర్గానికన్నా ఏమైనా చేసినరా అంటే చెప్పుకున్న తందుకు వాళ్ళు చేసింది ఏమీ లేదు గుండు సున్నా మొట్టమొదటి మాట ఎన్డీఏ ప్రభుత్వం అని ఉన్నది దేశంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఎవరైనా భాగస్వాములు అంటే బీజేపీ సిబిఐ ఈడీ ఎన్ఐఏ ఇంకేముంటాయి ఇటువంటి సంస్థలు ఓ రెండు మూడు సంస్థలు బీజేపీ భాగస్వామ్య పక్షాలు ఎవరు అని ఈరోజు మీరు ఎవరిని అడిగినా చిన్నపిల్లగాని అడిగినా భారతదేశంలో సిబిఐలు ఈడీలు ఎన్ఐఏలు వాళ్ళతో కలుపుకొని ఓ ప్రభుత్వాన్ని నడుపుకుంటా వ్యవస్థల్ని మొత్తం తమ గుప్పిట్లో పెట్టుకొని ఢిల్లీలో ఉండే కొన్ని మీడియా సంస్థల్ని కూడా మోడియాగా మార్చి పారేసి మీడియా కాదు అది మోడియా అయిపోయింది ఇప్పుడు కొంత మిమ్మల్ని అంటలేను మిమ్మల్ని అంటున్నా అనుకుని మళ్ళీ మీరు బాధపడారు మోడియా కింద మార్చేసి మీడియాను కూడా ఒక మాయ చేసి దేశాన్ని ఆగమాగం చేసి మొత్తానికి నాలుగు ఓట్లు వేయించుకొని ఏదో డ్రామా కొట్టి బయటపడాలన్న తప్ప ఇప్పటి వరకు చేస్తున్న ఒక్క పని చేసిన ఒక్క పని చెప్పండి అయ్యా అంటే చెప్పేతందుకు ఏం లేదు అడ్డబోయి నిన్నాడ సికింద్రాబాద్ల గాంధీ ముందు మొకరిల్లితే చాలా విచిత్రంగా అనిపించింది చీకట్లోనేమో గాడ్సే గొప్పోడని చెప్తారు బయటకు వచ్చి గాంధీని మొక్కుతారు మీకు సిగ్గున్నాదా నాకు అర్థం కాదు నీకు నీ దిక్కుమాలిన పార్టీకి చీకట్ల గాడ్సే గొప్పోడు గాంధీని చంపుడు కరెక్ట్ అని చెప్పే దౌర్భాగ్యులు మీరు మీరు గాంధీ ముంగట మొకరిల్లితే ఆయన క్షమిస్తాడా మిమ్మల సిగ్గు శరం లజ్జ మీరు ప్రజాస్వామ్యం గురించి ఇది మీ బతుకు గిన్ని కంచెలు పెట్టి ఇనుప కంచెలు పెట్టి రైతులను సావగొట్టి లక్షలాది మంది రైతుల గోసవుచ్చుకున్న దౌర్భాగ్యులు ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ప్రజాస్వామ్యంలో ఇదేదో చీకటి రోజు కాకరకాయ అని చెప్పి ఇంకోటి సబ్కా సాత్ అట ఉంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అట నేను అడుగుతున్నా దేశంలో ఎక్కడైనా సుపెడు దుప్ప వికాస్ మీ దిక్కుమాలిన పాలనలో సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు సబ్కా సాత్ సబ్కా వినాష్ ఏడున్నర ఏళ్ళలో మీరు చేసింది ఏంటంటే సబ్కో సత్యనాశ్ సబ్కో బర్బాత్ ఆప్కి సర్కార్ నెక్కియా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మీరు చేసింది కామన్ మ్యాన్కు ఈ దేశంలో శోకం తప్ప ఏం మిగిలింది ఎక్కడైనా లాభం జరిగిందా సామాన్యుడికి సామాన్యుడికి కామన్ మ్యాన్కేమో శోకం కార్పొరేట్లకేమో కనకాభిషేకం ఇక ఆ కార్పొరేట్ లెవెల్లో నాకంటే బాగా మీకే తెలుసు ఎవరెవరు బాగుపడ్డరు ఎవరెవరు పరారైనరు వీళ్ళ గొప్ప పాలనలో ఏ ముద్దరిచ్చిండ్రు ఇవన్నీ కూడా మీకు తెలుసు బాగా మీ ఏడున్నర ఏళ్ళ పాలన గురించి అందరికీ తెలుసు 20 జూన్ 2018 పిఎం ప్రామిసెస్ ఫార్మర్స్ ఇన్కమ్ డబ్లింగ్ బై 2022 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తా రైతుల ఆదాయం రెట్టింపు చేసేవాడు కానీ రైతులను ఈయనకంటే గోసవుచ్చుకున్నాడు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఇంత అరాచకమైన ఇంత నిరంకుశమైన ప్రభుత్వాధినేత ఎవరైనా ఉన్నారా అంటే నరేంద్ర మోడీ తప్ప ఇంకెవడు లేడు ఆయన పేరు నరేంద్ర మోదీ కాదు రైతు విరోధి నరేంద్ర మోదీ రైతు విరోధి అని చెప్పి ఈరోజు ఇప్పుడే మేము ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే చూసినాం పంజాబ్లో రైతులు అడ్డుకుంటే 20 నిమిషాలు రోడ్డు మీద అయిపోయింది ప్రధానమంత్రి నాకు తెలిసి ఈ దౌర్భాగ్యం భారతదేశంలో ఏ ప్రధానమంత్రికి పట్టలేదు ఇప్పటివరకు 20-30 నిమిషాల పాటు ప్రధానమంత్రి మోటార్ కేడ్ కూడా బంద్ చేసుకొని పంజాబ్లో రైతుల నిరసనలతో స్తంభించిపోవలసిన దుస్థితి తెచ్చుకున్న రైతు విరోధి నరేంద్ర మోడీ ఇది ఆయన చెప్పిన డైలాగ్ ఇంకో జుమ్లా 2022 కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అని నరికిన వీరుడు ఎవరాయంటే నరేంద్ర మోడీ మరి ఎక్కడ డబల్ అయిందో ఏడ ఏమైందో మోడీకి తెలియాలి తప్ప మాకైతే తెలియదు కానీ ప్రధానమంత్రిని అడుక్కున్నారు పంజాబ్లో పనిలేకనా పొద్దు ఒకనా ఎప్పుడైనా ఉన్నదా చరిత్రలో ప్రధానమంత్రిని 30 నిమిషాల పాటు రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితి ఎప్పుడైనా ఉన్నదా ఎందుకు తెచ్చుకున్నారా పరిస్థితి ఎందుకయింది మీకు ఎందుకయిందంటే ఉత్తరప్రదేశ్కి పోతే మీ మంత్రి బల్పుతోని రైతుల మీదకి బండెక్కించి తొక్కి చంపుతాడు 8 మందిని కానీ వాడిని మీరు తీయరు మంత్రి పదవులకెళ్ళి కూడా తీయరు మీరు